ஸ்ரீசைலேஷாபம்ணவம் எட்டிந்தபணம் வந்தேதரம் ீமராங்குஷமுனிணோஸ்மித்தியம் ராமானுஜஸ்யசரணோரணந்த்ரபஜ்யே குருமுகமரங்கநாதம் ஜம்ஜாபயூயாசம் ஹரி ஓ பார்த்தாய பிரதிபோதிதம் பகவத நாராயணாயம் வியாசேன புராணமுனிநாம மத்யே மஹாபாரதம் வேதாந்தாமிருதவைஷிணீம் பகவதீம் அஷ்டாதசாத்யாயினீம் அம்பத்வாமனுசுந்தராமி பகவத்கீதே பவத்வேஷிணீ అంటే హృదయాలు తిప్పుతున్నాయట. ఆ హృదయాలు బిగుసుకుపోయి ఇంత లాక్కున్నామంటే రారా, ఇక్కడ లాక్కున్నామంటే రారా. తెలుసుకున్నాడు, ఓహో దాసులు వారి కోపం వచ్చింది సుమా, లేకపోతే అది వారు పెట్టిన దీంట్లో విగ్రహాన్ని చిక్కుకుపోయే కారణమే ఉంది, లేదు కోపం వచ్చిందని చెప్పి ఇక ప్రస్తోత్వానికి ఆరంభించాయట. అచతరోదను బ్రహ్మాద్విబాహురపరోహరి అని చెప్పి ఆరంభం చేశాడు. వ్యాసం వశిష్ఠనబ్దారం శక్తే పౌత్తమ కల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిహిం అని ఆ స్తోత్రం చేశాడు వ్యాసులు వారు.
అపారమైనటువంటి యొక్క స్తోత్రం చేసిన తరువాత ప్రత్యక్షం అయ్యాయట. ప్రత్యక్షం అయ్యాయంటా ఏమి లేదు స్వామి, నా రేలి అండి రేలు. వేలు ఇస్తా కానీ ద్రౌపదికి పాండవులు మరదులు బావలు భర్తలు అయ్యేటట్టుగా ఒక్క శ్లోకంలో చెప్పు, చకారం లేకుండా చెప్పు, అప్పుడు ఇస్తా. చకారం లేకుండా ఉండాలి అందులో. చకారం ఉంది అంటే నీవు ఈయను రేలు అంటే చిత్తం. ద్రౌపద్యాహ పాండుతనయాహ పతిదేవర భావుకాహో నా దేవరో ధర్మరాజ సహదేవో నభావుకః అన్నాడ. ద్రౌపద్యాహ పాండుతనయాహ పతిదేవర భావుకాహ. ద్రౌపదికి పాండుతనులు ఉన్నారే పాండవులు, పతి దేవర భావుకాహ భర్తలు మరదులు బావలు, మూడు వరుసలు ఉన్నాయి వారికి ద్రౌపదికి పాండవులతో. అయితే నా దేవరో ధర్మరాజ, ధర్మరాజు ఎప్పుడూ మరదిగాడు. సహదేవో నా భావుక, సహదేవుడు ఎప్పుడూ బావగాడు. ఇక అంతకంటే చిన్నవాడు లేడుగా, ఆ కారణం చేత ఇక బావగాడు సహదేవుడు. ధర్మరాజు కంటే మరి పెద్దవాడు లేదు కనుక ఈయన ఎప్పుడూ మరదిగాడు. ఇక మిగిలినటువంటి మిగిలిన ముగ్గురు మరదులు అవుతుంటారు. ఎందువలన సహదేవుని భార్య అన్నప్పుడు నకులుడు బావ. సహదేవుని యొక్క ఆ సమీపంలో ఉన్న సమయంలో నకులుడు ఏమవుతాడా అంటే బావ. తర్వాత ఆయన దగ్గర ఉన్నప్పుడు భర్త. తర్వాత మిగిలినటువంటి యొక్క అర్జునుడు భీముడు ధర్మరాజు దగ్గర ఉండగా బావ. ఇది బావలు వాదు. ఇక్కడ నకులు దగ్గర ఉండగా ఇలా మిగిలినటువంటి ముగ్గురు ఇలా మారతారు కానీ అంటే మొత్తం అందరినీ చెప్పేశాడు. మొత్తం అందరినీ ఒక శ్లోకంలోనే చెప్పేశాడు. భర్తలు బావలు మరదులు అవుతూ ఉంటారు. సహదేవుడు ఎప్పుడు బావగాడు, ధర్మరాజు ఎప్పుడు మరదిగాడు అంటే మిగిలిన ముగ్గురు అవుతూ ఉంటారు అని కదా చెప్పాడు. సంతోషించాడు ఆసులు వారు. సంతోషించాను కానీ అయితే ఒక శ్లోకం కనుక ఏడ్చావు. నేను అపారమైనటువంటి యొక్క వాంగ్మయం ఉన్నది దాన్ని లక్షల కల శ్లోకములు చెప్పేటప్పుడు చకారం లేకుండా ఏమీ లేకుండా మరి ఎలాగురా చెప్పేది కనుక నన్ను ఆక్షేపించే శక్తి ఏడ్చింది నీ దగ్గర. నీ యొక్క దుండగీడుతనం తప్ప కనుక ఇట్టాడు పెద్ద చేసినప్పుడు చేయబోవు ఇచ్చాను పోనాట రేలు అంటే అప్పుడు వచ్చింది బయటికి. అంటే నమస్కరించి అప్పుడు వెళ్ళిపోయాట. అన్యే చ భగవశ్చూరాహ మదర్ధే చక్రజీవితాహంగా. ఏదైనా సరే కార్యములందు ప్రవేశించేటప్పుడు మనోజవంతు మాండవ్య అన్నాడు. చాలా ఒకటి చెప్పారట శకునం చూసుకోమని కొంతమంది చెప్పారు. శకునం ఉపస్థుతి చూడవలసిందని కొంతమంది చెప్పారు. ఉపస్థుతి చూడవలసింది, నీ కాజ్యం అయ్యేది కాంతి ఇక్కడే తేలిపోతుంది, నీవు బయలుదేరేటప్పుడే తేలిపోతుంది, అది పూర్తి అయ్యేది కాంతి. ఆ శకునం అది వచ్చే శకునం, అది శుభ శకునం అయితే ఆనందపడుతూ వెళ్ళిపోతాడు. ఆ అపశకునం అయితే వారి బాబు ఇక్కడే అయిపోయిందిరా మన పని అని చెప్పి ఇక్కడే వీడు నిరుత్సాహపడిపోతాడు. కనుక శకునములు చూడవలసింది అన్నారట కొందరు. ఆ ఉపస్థుతులు మొదలైనటువంటి వాడిని చూడమన్నారు కొందరు. మనోజవంతు మాండవ్య, మన నీ మనస్సు నువ్వు చూసుకోరా అన్నాడు ఆయన మాండవ్యుడు. మంచి ఉత్సాహంగా ఉన్నది అంటే కాజ్య ఆరంభంలో కాజ్యం సంకల్పించినప్పుడు, మోహోత్సాహంతో ఉంది అంటే నీ మనస్సు దిగ్విజయమైన అది వెనక ముందు ఆడుతూ మనం పోతే పని అవునా కాదా అని చెప్పి నిరుత్సాహపడి నీరుగారి ఉంది అంటే నీ మనస్సు నీకు కాదురా, నీ మనస్సును నువ్వే పరీక్ష చేసుకోవాల్సింది అన్నారు. అలాగే ఇక్కడ ముందు ఈ యొక్క సంగ్రామంలో యుద్ధరంగములో
జయము కలిగేది లేనిది ఇక్కడే తేలిపోయిందట దుర్యోధనుని. మహా నీరసం వచ్చేసింది ఆ దుర్యోధను. ఆ అవతరేమో మహత్తరంగా గోచరిస్తూ ఉంది వాడి కంటి కింద. ఆ పాండవ సైన్యమంతా కూడా తన వాళ్ళంతా చాలా తక్కువగా గోచరించింది. ఆ ఉత్సాహం లేదు, విజృంభమానంగా లేదు, చాలా అధైర్యం వచ్చేసింది వాడికి. అలా రాకూడదు కాజారంభంలో, అలా రాకూడదు. కానీ మరి జరగాల్సింది జరక మాందుగా ఆ అపజయాన్ని ఇప్పుడే సూచన చేస్తూ ఉంది అన్నారు. మదధ్యే త్యక్త జీవితాహనాట, వీళ్ళంతా మహాయోధులే గాని నా కొరకై ప్రాణములు వదిలేశారండి అన్నాడు. నా కొరకై ప్రాణములు వదిలారు సుమా. అంటే ఇక్కడ అపస్తుతికి గోచరించింది అంటున్నారు. అపస్తుతి గోచరించింది. నేనంటే ప్రాణాలు వదులుతుంటాడయ్యా అని చెబుతాం మనం సహజంగా. సహజంగా ప్రేమ ఉన్నది వాడికి నా ఎందు అనే దానికి నేనంటే ప్రాణాలు వదులుతూ ఉంటాడయ్యా అని సహజమే. కానీ ఇక్కడ చెత్త జీవితాహ అంటున్నాట, నా కొరకై ప్రాణములు వదిలారు అని. వదిలారు అంటే చచ్చారు అని అర్థం. నా కొరకై చావటానికి సిద్ధమయ్యారు వీళ్ళంతా. అశుభం కదా ఇది, ఇలా మాట్లాడకూడదు. శుభం బలకరా అంటే ఆ పెళ్లి కూతురు ముండ ఎక్కడుందన్న ఆట పెళ్ళిది కనుక అపశబ్దాలు మాట్లాడకూడదు. ఆ జాగ్రత్తగా శుభం బలకరా మంచన్నా అన్నారట. అంటేను అంటా ఆడవాడు ఆ పెళ్లి కూతురు ముండ ఎక్కడుంది అసలు పెళ్లి కూతురు ముండ ముందుగాని. అలాగే ఈ యొక్క ఇది మా ఇది రాకూడదట, ఏదే అపశబ్దం రాకూడదు, అశుభంగా పలకూడదు. మా ఒక కానీ బేరానికి బయలుదేరిపోతూ ఉన్నాడు. బేరానికి బయలుదేరిపోతూ ఆ అన్న కొడుకు ఒకడు ఉంటే చిన్నవాడు పిల్లవాడు, అరే అబ్బాయి నువ్వు ఎదుర్రారా నాకు, బేరానికి వెళుతున్నా కానీ నువ్వు ఎదుర్రారా అంటే వాడు వచ్చి ఎదురు వచ్చి అంటాడు, తాస్తావు పో బాబాయ్ అంటే అంటే వాడు ఏమిటి పిల్లాడికి ఇంత వచ్చింది అంట. మరి లోపల బాధేగా, ఎందువల్ల అంటే అమంగళం అపశబ్దం అది, అది అమంగళం కదా. ఇంత వచ్చింది పిల్లాడికి, నేను బేరానికి బయలుదేరిపోతూ ఉంటే ఎదురారా అంటే ఈ మాట అంటాడే. కోటులో అంతా కలిసి ఇటుక తీశారట, ఒక ముఠ ఇటుక తీసి ఆమె వేస్తూ ఉన్నారు. ఆమె వేసేటప్పుడు అందులో ఒకడిని విభాగస్తుల్లో ఒకడిని, అరే కొబ్బరికాయ కొట్టరా పొడుగు పెడుతున్నారు ఆమె వేయటానికి. ఆ పొడుగు పెట్టేటప్పుడు కొబ్బరికాయ కొట్టమన్నారట ఈ భాగస్తుల్లో ఒకడిని. వాడు వచ్చి పొరుగాకి ఆ కొబ్బరికాయ తీసుకొని ఆవం వేసేసరికి పది దుక్కులు వాన గురించి దెబ్బేసిపోవాలని చేట కొబ్బరికాయ కొట్టాడు. ఓరి నీపూడి తెస్తా ఇదే పెట్టా ఇట్లా కొట్టా, ఆ కురుచి వచ్చిందంటలే ఏమిటి ఇవన్నీ ఇంత మాత్రానికే కురుస్తుందా అని వాడి ఉద్దేశం. లేకపోతే అనలేడు. కొబ్బరికాయ కొట్టాడు, అంత చిట్టారు నలుగురు, వాళ్ళు కూడా కొట్టారు. అంతా పూర్తి అయింది ఆవం, నిప్పేయాలి. పూర్తి అయ్యే వరకు పట్టింది కనుక పది దుక్కుల వాళ్ళ కురిసింది మొత్తం అంతా దెబ్బేసిపోయింది. ఏమీ లేదు, మొత్తం దెబ్బేసిపోయింది. ఇక తర్వాత నా చుట్టూ తిట్టారు వాళ్ళంతా భాగస్థులంతా, ఒరే కొబ్బరికాయ కొట్టేది ముందుగా నిన్ను కొట్టమని అంటమే మాది బుద్ధి తక్కువ అసలు, నీకు ఎట్లా వచ్చింది అని చెప్పి వాడు ఇచ్చిన ఏమిటి ప్రయోజనం, వీళ్ళు ఇచ్చిన ప్రయోజనం మొత్తం అంత వ్యర్థం అయి తక్క పోయి. ఏమిటా అంటే చూచాడు వాడు దైవం, ఏమిటా వీడి మదం ఆ కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఏమిటి భగవదర్పణగా చేసేది కదా అది, సర్వేశ్వరుని స్మరిస్తూ కొబ్బరికాయ కొట్టుకోవడం అంతేగా. వీడికి అంత హేళనగా ఉంటే ఈ కోత కూర్చాడా అని వాడు చూచాడు, చూసి వదిలేశాడు. అది వదిలేస్తే దెబ్బ అయిపోయింది. కనుక అలా అపశబ్దములు ఉన్నాయి, అవి రాకూడదు కార్యారంభంలో.
కానీ వీడికి వస్తుందట మదర్జే త్యక్త జీవితాహం, నా విషయంలో ప్రాణములన్నీ కూడా వదిలేశారు సుమా, ప్రేమతో వచ్చారని వాడి ఉద్దేశం, ప్రేమతో వచ్చారు అని చెప్పడానికి ఉద్దేశం, కానీ అశుభం పలికిపోతూ ఉందన్నాడు. దీంట్లో నానాశస్త్ర ప్రహరణ సర్వే యుద్ధ విశారదాహ, అపారమైనటువంటి యొక్క శస్త్రాస్త్ర విద్యల ఎందు ఆరితేరినటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా అందరూ యుద్ధ విశారదులే. కాకపోలేదు అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం, పర్యాప్తం కృతమే తేషాం బలం భీమాభిరక్షితం. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం, మన యొక్క బలమున్నదే సైన్యం భీష్మాభిరక్షితం. భీష్ముడు సైన్యాధిపతి, సర్వ సైన్యాధిపతి అనగా ఒక్కొక్క అక్షౌహిణికి ఒకవరిని అధిపతిగా చేసి ఆ సమస్తమైనటువంటి సైన్యమునకు సర్వసైన్యాధిపతి భీష్మునికి చేశారు పట్టాభిషేకం. కాబట్టి భీష్మాభిరక్షితం, భీష్ముని చేత రక్షింపబడినటువంటి యొక్క మన సైన్యం ఉన్నదే అపర్యాప్తం అన్న అట. అపర్యాప్తం అన్నదానికి రెండు అర్థాలు ఉన్నాయి. అపర్యాప్తం అనేదానికి రెండు అర్థాలు ఉన్నాయి. పర్యాప్తం చూడమే దేశం బలం భీమాభిరక్షితం, తర్వాత అవతల పాండవ సైన్యం ఉన్నదే భీముని చేత రక్షింపబడి ఉన్నది, భీముని చేత రక్షింపబడి ఉన్నది, అదేమో పర్యాప్తమై ఉన్నది, మన సైన్యమేమో అపర్యాప్తంగా ఉన్నది అని అన్నారు. అపర్యాప్తము పర్యాప్తం అనే దానికి రెండే అర్థాలు ఉన్నాయి. అపర్యాప్తము అంటే చాలదు అని ఒక అర్థం, చాలదు. అపర్యాప్తం అంటే అంతు లేకుండా ఉన్నది అని కూడా ఒక అర్థం, ఎక్కువ అని ఒక అర్థం, తక్కువ అని ఒక అర్థం. పర్యాప్తం అన్నదానికి కూడా అంతే, పర్యాప్తం అంటే చాలు తగి ఉన్నది అని ఒక అర్థం, తరువాత పరిమితితో కూడి ఉన్నది అని ఒక అర్థం. ఈ రెండు అర్థాలు, రెండే అర్థాలు ఉన్నాయి ఒక్కొక్క శబ్దానికి. ఇప్పుడు ఇక్కడ ఏది తీసుకోవాలి నువ్వు అని, అపర్యాప్తం అంటే మన యొక్క భీష్మరక్షితమైనటువంటి యొక్క మన సైన్యం అపారంగా ఉంది అని చెప్పి తీసుకోవాలనా ఇక్కడ, లేక తక్కువగా ఉంది అని చెప్పి దుర్యోధనుడు చెప్పినట్ట. పర్యాప్తం ఆ భీముని చేత రక్షింపబడిన పాండవ సైన్యం ఉన్నది, పర్యాప్తం అయి ఉన్నది అంటే చాలి ఉన్నది, తగి ఉన్నది అని ఒక అర్థం, తక్కువగా ఉంది అని ఒక అర్థం. కాబట్టి తక్కువగా ఉన్నదని అర్థం చేసుకోవాలన్నా, మరి ఎక్కువగా ఉందని అర్థం చేసుకోవాలన్నా అంటే భాష్యములు రాసినటువంటి వారిలో భేదములు ఉన్నాయి ఇక్కడ, అభిప్రాయ భేదములు. కొందరు అపర్యాప్తం అంటే అంతులేనటువంటిది మన సైన్యము, మన సైన్యం అని చెబుతూ ఉన్నాడు దుర్యోధనుడు అని కొందరు అర్థం చేశారు. కొందరు అలా అంతులేదు అని చెప్పి చెప్పలేదు, చాలదు మన సైన్యం చాలదు అని చెప్పే దాని అర్థం అని చెప్పి కొందరేమో ఇలా అర్థం చేశారు, కొందరేమో అలా అర్థం చేశారు. ఆనందగిరి శంకరానందులు మొదలైనటువంటి వారంతా కూడా అపర్యాప్తం అంటే అపరిమితమైనటువంటిది మన సైన్యము అని చెప్పి వారు అర్థం చేశారు. శ్రీధరులు మొదలైనటువంటి వారంతా కూడా అపర్యాప్తము అంటే ఏది చాలంది తక్కువది అనే అర్థం ఇస్తూ ఉన్నది. ఎందువల్ల అంటే, అయితే ఏ అర్థం సమంజసము అంటే వారి వారి యొక్క ఆలోచనను బట్టి, వారి వారి యొక్క దీన్ని బట్టి నిర్ణయించుకోవచ్చును అన్నారు. ఇక్కడ పైన క్రింద ఉన్నటువంటి విషయాన్ని బట్టి చూస్తే మాత్రం చాలామందిని చెప్పాడు, వారిలో పాండవుల్లో ఎక్కువ మందిని చెప్పారు. ఆ తరువాత కంఠోక్తిగా మహతీంచము అన్నాడు, చాలా గొప్పది పాండవుల యొక్క సైన్యం ఉన్నది, మహతి చాలా గొప్పది అని చెప్పి విప్పి చెప్పేశాడు. తరువాత తస్ సంజనయన్ హర్షం అని చెప్పి చెప్పబోతూ ఉన్నారు క్రింద దుర్యోధనునకు సంతోషాన్ని కలిగిస్తూ అని చెప్పి, కలిగిస్తూ భీష్ముడు శంఖం ఊజాడు అని చెప్పి చెప్పబోతూ ఉన్నారు. తరువాత సంతోషాన్ని కలిగిస్తూ అంటే ఉన్నదాన్ని కలిగించడం ఎందుకు, అది వరకు లేదు అని అర్థం. కలిగించేది ఎప్పుడు, లేనప్పుడు. కాబట్టి ఆ సంతోషాన్ని కలిగిస్తూ శంఖాన్ని పూరించాడు భీష్ముడు అని చెప్పబోతూ ఉన్నాడు. కనుక అవతల పైన చెప్పినటువంటి యొక్క విషయాన్ని బట్టి మహతించము అని చెప్పి కంఠోక్తిగా చెప్పాడు కనుక, అనేక మందిని వారిలో ఆ యోధులందరినీ కూడా ఎక్కువ మందిని చెప్పాడు కనుక, ఈ కారణముల చేత
మన నా సైన్యం చాలా తక్కువగా ఉంది, పాండవుల యొక్క సైన్యమే హెచ్చుగా ఉన్నది అని చెప్పి అదే సమంజసమైన అర్థము అని వాళ్ళు నిర్ణయం చేశారు. అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థిత భీష్మమేవాభిరక్షంతు భవంత సర్వయేవహి భీమాభిరక్షితము నాయత. అవతల భీష్మాభిరక్షితం అన్నాడు, బాగానే ఉంది. సర్వ సైన్యాధిపతి కనుక భీష్ముడే దానికి అధిపతి, అతని చేత రక్షింపబడి ఉన్నది అని చెప్పి చెప్పాడు. ఇక్కడో దృష్టజ్ఞమును చేత రక్షింపబడి ఉన్నది సర్వ సైన్యాధిపతి దృష్టజ్ఞమునుడు, కానీ భీమాభిరక్షితం అన్నాయట దుర్యోధనుడు. భీముని చేత రక్షింపబడి ఉన్నది ఈ పాండవ సైన్యము అని సేనాధిపతిని చెప్పాలి కదా. సర్వ సైన్యాధిపతి దృష్టజ్ఞమునుడు, ఏడక్షోహునికి ఏడుగురు ఉన్నారు, తరువాత సర్వ సైన్యాధిపతి దృష్టజ్ఞమునుడు. కనుక దృష్టజ్ఞమునుడిని చెప్పకుండా భీముని ఎందుకు చెబుతూ ఉన్నాడయా అంటే, ముందుగా నిలబడి ఉన్నాయట ఎదురుగా ఆ సైన్యంలో ముందు మొట్టమొదటిగా నిలబడి ఉన్నాయట భీముడు. ఆ భీముడిని చూచే వరకు వీడి గుడ్డలు చెడ్ని ఈ దుర్యోధన్ని. ఆ కౌరవుల పాలిట యమధర్మరాజు అన్నాడు, అది ఈ ధృతరాష్ట్రుని యొక్క కొడుకుల పాలిట ఏడ్చాడు ధృతరాష్ట్రుడు. నా కొడుకుల పాలిట యమధర్మరాజు అయి పుట్టాడు రా వాడు దొంపరేగా భీముడు. అందువల్ల వీళ్ళకి అందరికీ ఆయన చూసే భయం, ఈ ధృతరాష్ట్రుడికి కానీ ఈ కౌరవులకు కానీ ఎవరికైనా. మిగిలిన వారంటే భయం లేదు, మిగిలిన వారంటే ధర్మరాజు అంటే అసలు లేదు, అర్జునుడు ఉన్నప్పటికీ భయం లేదు. కానీ ఆ భీముని చూస్తే మాత్రం మహాభయం మొట్టమొదటి నుండి. అసలు వాళ్ళ తగాదాకి హేతువే భీముడు, వాళ్ళ తగాదాకి కౌరవ పాండవులకు భేదం కలగటానికే హేతు భీముడు. వీళ్ళందరినీ ఎక్కమనేవాడు ఓ చెట్టు మీద, ఎక్కడరా మీరు ఏది ఆటలాడేటప్పుడు ఈ కోటి కొమ్మచ్చులు ఇవి ఆడటానికి చెట్టు అందరినీ ఎక్కనిచ్చేది మొదలకు ఒక్కతనే తినేవాడట. దాన్ని వరకు మన తాచికాయలు రాలినట్టు కింద పడేవాళ్ళు మొత్తం అందరూ కూడా. అలాంటి యొక్క దేహబలం ఆ భీమునిది. ఆ కారణం చేత ఆ దృష్టజ్ఞమునుడు ఒక లెక్కలో కనిపించట్లేదట వాడికి. భీమాభిరక్షితం అంటూ ఉన్నాయట, ముందుగా నిలబడి ఉన్నాడు భీముడు, భీముని చేత రక్షింపబడి ఉన్నది ఆ సైన్యం అంతా కూడా, కనుక మనం ఏమి చేయలేము అనే కథయ్యం తోచి భీమాభిరక్షితం అని చెప్పి అన్నాడు సుమా దుర్యోధనుడు. అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితః భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వయేవహి. స్వామి ఆచార్యులు గారు, మీరు చేయవలసిన పని ఏమిటి అంటే, అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితః ఈ యొక్క సైన్యములు ఆయా భాగములందు ఎవరిని ఎవరిని నియమించున్నారో వారంతా కూడా చక్కగా ఆ తోటలు ఎందు ఉండి భీష్మమే వాభిరక్షంతు భీష్ముని రక్షించండి, భవంత సర్వయే వహి మీరంతా కలిసి భీష్ముని రక్షించవలసింది అన్నాడు. ఇదేమిటి, అందరికీ రక్షకుడుగా భీష్ముని నియమించాడు, ఈ మొత్తం సైన్యానికి అవత్తు కూడా 11 అక్షౌహిణి సైన్యమును నీ యొక్క చేతిలో పెడుతూ ఉన్నాను, నీ ఇష్టం వచ్చినట్టుగా నడపవలసింది, ఇదంతా రక్షింపవలసిన భారం నీది అని భీష్మునికి చెప్పి అప్పగించాడు. అట్టి వాడు మీరంతా కలిసి ఆ భీష్ముని రక్షించవలసిందని చెబుతున్నాడు ద్రోణునితో. ఏమిటి పరస్పర విరుద్ధం కదా ఇది, అందరినీ రక్షించేవాడు భీష్ముడైతే భీష్ముని రక్షించింది మీరంతా కూడా కలిసి అని చెప్పి అనటం ఏమిటా అంటే, దానికి హేతు ఉన్నదట, అందరినీ జయించగలడు భీష్ముడు కానీ సెకండ్ ఒకడు ఉన్నాయట ఆయనకు తలనొప్పి, తలనొప్పి ఆ వాడి వంక కూడా చూడడు, అందువలన వాడు ఒకడు ఉన్నాడు వాడి దుంపలేగా ఆ వాడి బాధ్య పడ్డాడు అంటే ఏమి చేయలేడు మా తాతగారు. కనుక అలాంటి యొక్క సమయముల్లో ఆదుకొని వాడిని ఆయన దగ్గరకు రాకుండా చేయవలసినటువంటి యొక్క అవసరం మీ బోటి వారి దగ్గర ఉన్నది సుమా అని చెప్పి చెప్పగలందులకై, మీరంతా కలిసి భీష్మమే వాభిరక్షంతు భీష్ముని రక్షించవలసింది అన్నాడట. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధ పితామహ సింహనాదం వినజ్యోచ్యై స
శంఖం దగ్గు ప్రతాపవాంగు తస్య సంజనయం హర్షం. చూచాట భీష్ముడు ఈ దుర్యోధనుడు ఆ ద్రోణాచార్యుల వారి దగ్గరకు పోవటం, ఈ మాట్లాడటం, ఇదంతా చూచాట చూచి ఒరే వీడి దుప్పలేగా, ఆ ఇది ఆరంభ దశ. ఈ ఆరంభంలో ఉత్సాహంగా ఆ జయమునకు సూచకంగా మంచి ఉత్సాహంతో ఉండవలసిన దానికి బదులుగా ఇలా మాట్లాడుతూ ఉన్నాడు ఏమిటి అని చెప్పి ఆ దుర్యోధనులకు ఉత్సాహం కలిగించగలవాడై కలగవలను అనే ఉద్దేశం చేత సంజనయన హర్షం కురువృద్ధ కురువృద్ధుడట పితామహ అందరికి తాతట సింహనాదం వినజ్యోచ్చై ఒక్క సింహనాదం చేశాడట భోరువని కేక వేశాడట వేసి శంఖం దగ్గు ప్రతాపవా ఆ ప్రతాపవంతులు అగ్నేశ్వరుడట భీష్ముడు ఆ శంఖం దగ్గు ఆ శంఖం అన్నది దాన్ని బచ్చాట అది ఆ శంఖధ్వని అన్నది ఎందుకు అంటే సమస్తమైనటువంటి యొక్క సైన్యములకన్నిటికీ కూడా అధిపతి ఆయన యుద్ధానికి అధిపతి అందువలన ఆయన అనుమతి ఇస్తే కానీ అసలు ఎవడు కదలటానికి వీల్లేదు దాని కొరకై దానికి సూచికంగా ఆ శంఖాన్ని ఊదాయట ఆ భీష్ముడు ఎప్పుడైతే ఆ యుద్ధమునకు అనుమతిగా శంఖాన్ని ఊదాడు సింహనాదం చేశాయట అప్పటికి చాలా 400 సంవత్సరాల వయస్సుంది భీష్మునికి ఆ అట్టి చెటిలో పెద్ద సింహనాదం చేశాడట ఎందుకు ఉత్సాహం కలగటానికై మిగిలిన వారందరికీ కూడా ఉత్సాహం కలగడం అంత ముసలివాడు ఆ ప్రకారంగా ఢీకుంటూ ఉంటే ఇక పొడుచు వాడడం అయ్యి మనం వెనకుండటమే ఎంత హేయము అని చెప్పి ఆ అనుకోవాలి కదా అనుకొని ముందుకు వస్తారనే ఉద్దేశం చేత పెద్ద సింహనాదం చేసి ఆ శంఖాన్ని పట్టేసరికి అది అనుమతిగా గ్రహించినటువంటి వారే ఒక్కసారిగా పట్టారట సైన్యంలో ఉన్నటువంటి శంఖములన్నీ భేరులు ప్రణవములు ఆ గోముఖములు మొదలైనటువంటి వాద్యములు యావత్తు కూడా ఒక్కసారిగా బ్రోహించారట సశబ్ద స్తుములో భవతు ఆ శబ్దం అనేది అపారంగా రేగిందట భూనభోంతరాళం యావత్తు కూడా నిండిపోయింది ఒకటా రెండా ఆ 700,000 వాగిని ఒక్కసారిగా తతస్వేతైర్హైర్యుక్తే మహతి చందనే స్థితౌ మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్వతు తతస్వేతైర్హైర్యుక్తే మహతి చందనే స్థితౌ అట్టి సమయములు ముందుకు వచ్చి ఉన్నదట ఆ కృష్ణార్జున సహితమైనటువంటి యొక్క రథం ఉన్నది అది ముందుకు వచ్చి ఉన్నది చల్లగా ఉన్నాయట ఆ అర్జున్ యొక్క రథములకు కట్టినటువంటి గుర్రములు ఉన్నాయి గాంధర్వాస్యములు చల్లగా ఉన్నాయట తాడి చుట్టూ ప్రమాణంలో ఒక గుర్రం మహతి చందనే స్థిత చాలా గొప్ప రథం అట ఆ గుర్రాలకు తగినట్టుగా ఉండాలి కదా రథం ఆ తగినటువంటి యొక్క రథం మీద కూర్చుని ఉన్నారట ఎవరు కృష్ణార్జునులు ఇద్దరు కూడా మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్వతు భీష్ముడు ఎప్పుడైతే పట్టాడో అవతల సైన్యముని కావచ్చు కూడా అనుగ్రహించినట్టే భీష్ముడు కనుక తాము కూడా అయ్యాలి కదా తాము ఈ సైన్యముని కావచ్చు యుద్ధానికి అధిపతులట కృష్ణార్జునులు అందువలన ఆ శ్రీకృష్ణ స్వామి వారు పట్టారట ముందు మాధవ పాండవశ్చైవ తరువాత అర్జునుడు పట్టాడు దివ్యౌ శంఖౌ ప్రదధ్వతు దివ్య శంఖములట అవి అవి రెండు కూడా ఆ యొక్క కృష్ణార్జునుల యొక్క శంఖములు ఉన్నాయే అవి అందరి శంఖములు వంటి మామూలు శంఖములు కావు అవి దేవతా శంఖములు దివ్య శంఖములవి పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయ కౌండ్రం దత్తో మహాశంఖం ప్రేమ కర్మాంగుర్గోదర
అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిర నకుల సహదేవస్య సుఘోష మణిపుష్పకౌ. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయ. పాంచజన్యం హృషీకేశ, ఆ హృషీకేశుడు నాడి. ఆ హృషీకములు అంటే హృషీకాణం ఇంద్రియాణం ఈశ ఆ ఇంద్రియములు అధిపతిటవాడు ఎవడు? ఆ సర్వేశ్వరుడు నాడి ఇంద్రియములకు అధిపతిట. ఆ ఇంద్రియ జయమును పొందవలను అంటే మానవులకు సాధ్యం కాదన్నాడు. వేళ్ళనే లెక్క చేయవయ్యి ఆ ఇంద్రియములు. వీళ్ళు నియమించి పడుకోబెడదామంటే పడుకోవాలి, వీళ్ళు ఎంత పడుకోబెడితే అంత విజృంభిస్తూ ఉంటాయి. వాటిని అణగదొక్కుదామని చెప్పి వీళ్ళు ఎంత ప్రయత్నం చేస్తే అంత విజృంభించూపుతుంటాయి. అవి ఎప్పుడు పడుకుంటాయ్యా అంటే హృషీకేశుడు నాడే వాడు సంకల్పించాలి వీడికి ఇంద్రియములవత్తు కూడా ఇంద్రియ జయం కలగవలసమా అని చెప్పి ఆ ఇంద్రియములవత్తు కూడా తచ్చేటట్టుగా వాడు సంకల్పిస్తే అప్పుడు పడుకుంటాయి అన్నాడు. ఎందువల్ల వాడు హృషీకేశుడు కనుక ఇంద్రియ జయమును పొందవలను అంటే ఆ సర్వేశ్వరుడిని ఆరాధించకపోతే ఇంద్రియ జయాన్ని ఎప్పటికీ పొందలేడు నాడు. మందోదరి ఏడ్చింది రావణాసురుని మీద పడి తచ్చిన సమయంలో 10,000 సంవత్సరములు నువ్వు ఇంద్రియములను జయించావు, ఇంద్రియములను బంధించావు, బంధించి 10,000 సంవత్సరములు తపస్సు చేశావు. చేసిన కారణం చేత ఆ పగ లోపల పెట్టుకున్నాయి ఆ ఇంద్రియములు. పగ మన్నులా నిర్బంధించాడు సుమా వీడు 10,000 సంవత్సరములు అని ఆ పగ లోపల పెట్టుకొని అవి విజృంభించి నిన్ను ఈ గతికి తెచ్చినాయి. రాముని చేతిలో తచ్చేటట్టుగా ఈ గతికి తెచ్చినాయి ఆ ఇంద్రియములు. ఏమిటి మరి ఇంద్రియలో లౌల్యం చేతనే కదా వాడు చేసింది. ఆ ఇంద్రియములు జయించావో 10,000 సంవత్సరములు తపస్సు చేశావు నేను నిగ్రహించాలనుకున్నావు, కానీ ఆ పగ లోపల పెట్టుకొని పగ చాటి నీ సుమా నీ యొక్క ఇంద్రియములు అని చెప్పి ఏడ్చింది ముందోదరి. అలాగే ఆ వాడు ఇంద్రియ జయమును పొందవలను అంటే హృషీకేశుడు నాడి ఇంద్రియములకు అధినేత ప్రభు వాడు అనుగ్రహిస్తే ఇంద్రియ జయాన్ని పొందగలుగుతాడు వీడు, లేకపోతే పొందలేడు. కనుక అటువంటి యొక్క హృషీకేశుడు నాడి పాంచజన్యం, ఆ పాంచజన్యం అనే యొక్క శంఖాన్ని పెట్టాడు ఆయన. దేవదత్తం ధనంజయ, ఆ దేవదత్తాన్నేమో ధనంజయుడు పెట్టాయట. ఆ అర్జునుడు దేవదత్తం అని బిరుదు ఆయన శంఖానికి దేవతలు ఇచ్చారు కనుక దేవదత్తము అని. పాంచజన్యము అంటే పంచజనుని వల్ల పుట్టింది అని అర్థం. ఆ పంచజనుని వల్ల పుట్టింది అంటే యొక్క బలరామకృష్ణులు ఇద్దరు కూడా సాందీపని దగ్గర చదువుకున్నారు చిన్నతనంలో, కాశీలో చదువుకున్నారు. చదువుకున్న సమయంలో 64 విద్యలు 64 రోజులకు వచ్చినాయి వారి లోకంలో. 64 విద్యలు ఉన్నాయి, 64 విద్యలు 64 రోజుల్లో వచ్చేసినాయి వారికి. వచ్చేసేదే ఉంది అసలు వాడి రూపమేగా, విద్యలన్నీ వాడి రూపమే. కాకపోతే ఎందుకయా అంటే ప్రతి ఎవడైనా సరే ఎట్టివాడైనా గురుముఖతాగా గురువు దగ్గరకు పోయి ఇలా చదువుకోవాలి అని ఆ శిష్యాచార్య పరంపర ఉన్నది దాన్ని లోకానికి చూపటానికై పోయి అక్కడ శుశ్రూష చేసి ఆ సాందీపని దగ్గర 2 మాసములు చదివారు. 64 రోజుల్లో 64 విద్యలు వచ్చినాయట. వచ్చిన తరువాత నాయన గ్రహించాడు ఆయన గురువు, వీళ్ళు మనుషులు కాదు, వీళ్ళు మానవ మాతృలు కాదు, సాక్షాత్ సర్వేశ్వరుడే ఇలా వచ్చి ఉంటాడు అని చెప్పి గ్రహించి, నాయన ఈ విద్యలు ఎక్కడా లేవయ్యా, లోకంలో ఉన్న విద్యలే ఇవి, అసలు ఎవరి దగ్గర కూడా లేవు, అవన్నీ వచ్చేసినాయి మీకు 2 మాసంలోనే, ఇక నా దగ్గర ఏమి విద్య లేదు, అయితే ఎలా వస్తున్నంటారా మీరు, మేము ఇంటికి వెళ్ళిపోవచ్చునంటారా, వెళ్ళిపోవచ్చు, అయితే మరి తమకేం కావాలో కోరండి ఇచ్చిపోతాం, కట్టాం గురు కట్టాం ఇచ్చిపోతాం అంటే చూచాయట. సామాన్య ఆ మానవులు కాదు వీరు, దివ్య పురుషులు కాబట్టి ఏదైనా అడగవచ్చు అనుకొని సంవత్సరం నాడు సముద్ర స్నానానికి పోయాడు. నాకు ఒక్కడే కుమారుడు ఉంది, ఆ సముద్రంలో మునిగిపోయి చచ్చిపోయాడు, కనుక వాడిని తెచ్చిపెట్టండి బాబు అన్న, వాడిని తెచ్చిపెట్టండి, అలాగే తెచ్చేస్తామలేమన్న. వెళ్ళారట రథం వేసుకొని ఆ సముద్ర సమీపానికి పోయి కాకవేశారట సముద్రుణ్ణి. సాగర సుబుద్ధితోడను మా గురు పుత్రకుని జమ్ము మారాడిన నిన్న గడము చేసిపోదుము.
ఓ సాగరుడా, నీలో ఉన్నాట మా గురుపుత్రుడు, కనుక వాడిని సుబుద్ధితో మాకు అప్పగించావా, సరే ఉంది, లేకపోతే నిన్ను ఏం చేయాలనో చేసిపోతాం అంటే గడగడలాడుతూ వచ్చాడట సముద్రుడు. వచ్చి నమస్కరించి, స్వామి, ఇందులో మునిగాడు వాడు, మునిగిన మాట వాస్తవమే, కానీ పంచజనుడు నే రాక్షసుడు మింగేశాడు అండి. పంచజనుడు నే రాక్షసుడు ఒకడున్నాడు లోపల నా గర్భంలో, వాడు మింగేశాడు, నా వద్దీలో లేడు, మీ గురుకుమారుడు ఎక్కడున్నాడు లోపల ఉన్నాడు అంటే ప్రవేశించారట లోపల. ఆ సముద్ర గర్భంలోకి పోయి లోపలికి పోయి వాడి టెంచి ఎక్కడో తూచి వాడిని కొట్టుకున్నారు. కొట్టుకుని వాడిని పగలు చీల్చారు. పగలు చీలిస్తే ఎప్పుడో సంవత్సరం నాడు తిన్నటువంటి వాడు ఇంకా అక్కడ కూర్చుంటాడు కడుపులో, అప్పుడే అరిగిపోయింది. కానీ వాడు లేడు కానీ, గురుకుమారుడు లేడు కానీ, ఆ పెద్ద శంఖం అవుతుందట వాడి గర్భంలో, పెద్ద శంఖం, దాన్ని తీసుకున్నారు. తీసుకొని కడుపులో లేడు వీడు, ఆ చచ్చినటువంటి ప్రాణులన్నీ కూడా పోయేది యమలోకానికి, యమధర్మరాజు దగ్గర, కనుక అక్కడికి పోదాం అని ఇద్దరు కలిసి వెళ్ళారు ఆ సంజీవనీపురానికి, యమధర్మరాజు పట్టణానికి వెళ్ళి ఆ గోపుర ద్వారం దగ్గర నిలబడి పట్టారు ఆ శంఖాన్ని. ఏమాత్రం ధ్వని ధ్వనిస్తుందోనని భోనభోంతరాళము లేకపోతే నిండిపోయింది. ఘోరమని ధ్వనించినటువంటి ధ్వనికి ఆ పట్టణ యావత్తు కూడా దద్దరిల్లిపోయింది. దద్దరిల్లే వరకు ఆ సింహాసనం మీద నుండి కింద పడ్డాడు యమధర్మరాజు. ఎవడరా ఇంత ధ్వని చేసినటువంటి వాడు నా యొక్క పట్టణానికి వచ్చి ఇంత అలక్ష్యంగా ఇంత ధ్వని చేసింది ఎవడు అని చెప్పి ఆ కాలదండము, కాలపాతము మొదలైనటువంటివన్నీ కూడా తీసుకొని ఆ దున్నపోతు మీద ఎక్కి నుప్పులు కట్టుతూ వచ్చాడు బయటికి. గోపురం దగ్గరికి వచ్చే వాళ్ళకి నిలబడి ఉన్నారు బలరాముడు. వారిని చూచే వరకు ఒక్కసారిగా సర్వసంధులు వదిలిపోయింది. కబాల్ని కింద చూచాడు, పడ్డాడు దున్నపోతు మీద నుండి. యువత బాధించాడు, పారవైచి కాలదండం, కాలపాశం అన్ని పారవైచి పోయి పాదములు మీద పడ్డాడు. ప్రభు, తమలైన సంగతి నేను ఊహించలేదు, ఎవరో సామాన్యులు వచ్చారనే ఉద్దేశం చేత నేను వచ్చాను. Thank you.